ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదే పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల సిపిఆర్ఓగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన బోరెడ్డి అయోధ్యారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంసీజే కేవీ రంగారెడ్ల కాలేజ్లో ఎల్ఎల్బి పూర్తి చేసిన బోరెడ్డి అయోధ్యరెడ్డి వివిధ దినపత్రికల్లో రిపోర్టర్గా పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని కీలక భూమిక పోషించారు. 2018లో దినపత్రికలో రిపోర్టర్గా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మరోవైపు చిట్యాల మండల పరిధిలోని ఏపూరు గ్రామ పంచాయతీకి చెందిన గ్రూప్ 1 అధికారి గుమ్మి చక్రవర్తి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఆయన 2012-2013లో గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్పికయ్యారు. అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డీఎస్పీ, ఏసీపీగా విధులు నిర్వర్తించారు. కొంతకాలంగా నార్కోటిక్స్ విభాగంలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మా దుర్గపల్లి మండల కేంద్రానికి చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డికి ముఖ్యమంత్రి సిపిఆర్ఓ రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి పదవులు మా దుర్గపల్లి మండల యువత ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో అయోధ్యరెడ్డిని ఆదర్శంగా తీసుకొని యువకులందరూ ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. అయోధ్యరెడ్డి గతంలో మాతో పాటు తుర్కపల్లి హైదరాబాద్లో సాక్షి స్టేట్ బ్యూరోగా పనిచేసి రిపోర్టర్గా పనిచేసి అనంతరం అతను టీపీసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలను అందజేశారు. గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డికి దగ్గరగా నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీలో క్రియాశీలక సభ్యునిగా పనిచేసి పార్టీ గెలుపు కృషి చేసినందుకు ప్రభుత్వం గుర్తించి ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని నాతో పాటు మా మండల విలేకరులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా తుర్కపల్లి గ్రామం నుంచి బోరెడ్డి అయోధ్యరెడ్డి గారు సిపిఆర్ఓ నియమితులైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామం నుంచి చాలామంది యువకులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అలాగే తీసుకొని ఇంకా ఎన్నో మంచి పదవులు రావాలని కూడా మా గ్రామం నుంచి కోరుకుంటున్నాం. అంబటి చెన్నకృష్ణయ్య, ఇప్పుడు గ్రామీణ వైద్యం ఇక్కడ 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. తుర్కపల్లి మండలం గ్రామం మరి యాదాద్రి జిల్లా సంబంధించినటువంటి వ్యక్తిని. గ్రామీణ పేదలకు ఇక్కడ ఒక సంస్థ గారు వచ్చి 40 సంవత్సరాల నుంచి అంటే శ్రీ బోరెడ్డి అయోధ్యరెడ్డి గారు, మా ఆయన మా అబ్బాయి ఆయన చిన్నతనముల నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మరి మాకు ఒక కుటుంబంలాగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కూడా నేను వర్క్ చేస్తున్నాను. అటువంటి వ్యక్తి అలా యాదాద్రి జిల్లా కాకుండా స్టేట్ లెవెల్లో మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు